సినీ తారలకు స్టార్డమ్ అంత ఈజీగా రాదు, కానీ ఒకసారి ఆ స్టార్డమ్ వచ్చిందంటే మాత్రం ప్రేక్షకులు గుండెల్లో గుడి కట్టేస్తారు. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ అంటూ ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి స్టార్ హీరోయిన్ లో కోవకు చెందిన సమంత ఇప్పుడు సినిమాలకు విరామం ప్రకటించి సోషల్ మీడియాకు చేరువైంది. తన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా తన సినీ లైఫ్ లో మాత్రం చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. తన వైవాహిక జీవితం వైఫల్యం చెందడమే దీనికి కారణమా, లేక అభద్రతా భావానికి లోనవుతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సమంత సినిమాలకు విరామం ప్రకటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే సమంత తన పోస్ట్ లో అసలేం చెప్పిందంటే, మనపై మనకున్న విశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది. నేను అభద్రతా భావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగాను. త్వరగా దాని నుంచి బయటకు వచ్చాను. బాహ్య గాయాల కంటే మనసుకైన గాయం నుండి కోలుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది అని ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆ మ్యాగజైన్ కవర్ ఫోటోపై సమంత లుక్ చూసి అభిమానులు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. గ్లామర్ గా ఉన్నావని ఒకరు, అసలు ఈ ఇమేజ్ లో నిజంగా సమంతనేనా అని మరొకరు ఇలా రకరకాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, మాకు పాత సమంతనే కావాలంటూ పలువురు కోరుకుంటున్నారు కూడా. గతేడాది శాకుంతలం, ఖుషి చిత్రాలతో పలకరించిన సమంత ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ హీరో, రాజన్ డీకే దర్శకత్వం వహించారు. దీంతో పాటు చాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మాణ సంస్థను కూడా ఆమె ప్రారంభించింది. మొత్తానికి సమంత తన మనసులో దాచుకున్న బాధను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంది. ఇక మున్ముందు ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులకు ముందు రాబోతుందో వేచి చూడాల్సిందే మరి.